బ్యాక్ టు న్యూస్. ఆయన ఓ గ్రామ సర్పంచ్, అందులోనూ అధికార పార్టీ టిఆర్ఎస్ మద్దతుదారుడు, ఎమ్మెల్యేకు అరుచరుడు. అయినా ఆ సర్పంచ్ పదవి తిండి పెట్టడం లేదు, కుటుంబాన్ని పోషించుకునేందుకు పనికి రాలేదు. దీంతో ఆ సర్పంచ్ సెక్యూరిటీ గార్డ్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఈయన పేరు ఇరుసు మల్లేష్, టిఆర్ఎస్ నాయకుడు, నిజామాబాద్ జిల్లా టీచ్పల్లి మండలం ఆరేపల్లి సర్పంచ్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు మల్లేష్ అనుచరుడు కూడా. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామం ఎస్సీకి రిజర్వ్ అయింది. దీంతో పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. అయితే సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం 15 లక్షల రూపాయల నజరానా అందిస్తుంది అని గ్రామస్తులు భావించారు. ఎన్నికలకు వెళ్లి ఘర్షణ పడే బదులు ఎవరో ఒకరిని ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటే బాగుంటుంది అని అందరూ ఆశించారు. ఆ తర్వాత డ్రా పద్ధతిన ఒకరిని ఎంపిక చేశారు. ఆ అదృష్టం ఇరుసు మల్లేష్ ను వరించింది. అయితే ఆ అదృష్టమే మల్లేష్ కు శాపంగా మారింది. మల్లేష్ సర్పంచ్ పదవి చేపట్టినప్పటి నుంచి ఇంతవరకు నయా పైసా అభివృద్ధి జరగలేదు. ఏకగ్రీవం అయితే ఇస్తామన్నా 15 లక్షలు రాలేదు, అభివృద్ధి పనులు మంజూరు కాలేదు, చేయాల్సిన చిన్నపాటి పనులకు డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో మల్లేష్ తన సొంత నిధులతో కొన్ని పనులు చేశారు. పారిశుద్ధ్య పనులు, దోమల మందు పిచికారి, మొక్కలు నాటడం, రోడ్లకు మరమ్మతులు స్వయంగా చేపట్టారు. ఏదో ఓ రోజు ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయి అనే నమ్మకంతో కొన్ని కాంట్రాక్ట్ పనులు కూడా చేశారు. నెలలు గడుస్తున్న నయా పైసా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నెలకు 5000 రూపాయల గౌరవ వృద్ధి కూడా రెగ్యులర్ గా రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి, అప్పుల భారం పెరిగింది, కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో తనకున్న 2 ఎకరాల పొలంలో 1/2 ఎకరం భూమిని మల్లేష్ అమ్ముకుని అప్పులు తీర్చారు. బీడీలు చుట్టడం ద్వారా భార్య ఎంతో కొంత సంపాదిస్తోంది. అయితే కొడుకు కుమార్తెను పోషించేందుకు ఏదో ఓ పని చేయక తప్పలేదు. దీంతో నిజామాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా మల్లేష్ చేరాడు. పగలంతా ఊరి సర్పంచ్ గా ఉండే మల్లేష్ రాత్రి కాగానే అపార్ట్మెంట్ వాచ్మెన్ గా అవతారమెత్తుతారు. 6 నెలలుగా ఈ పని చేస్తున్నానని మల్లేష్ చెప్తున్నాడు. నేను ఒక వాచ్మెన్ గా పనిచేస్తున్నా, ఉపాధి కోసం నేను చేసుకుంటున్నాను. పార్టీ పరంగా కాదు, దేని కాదు, నా సొంతగా నాకు ఏది ఖర్చులు ఉంటాయి కాబట్టి సమస్యల వల్ల నేను అక్కడ చేసుకుంటున్నాను. నేను కనసు ఏం వస్తలేదు మాకు. 37,000 తప్ప ఇక్కడికి 1 రూపాయి లేదు. ఇప్పుడు డ్రైనేజ్ అధికారులకు చెప్పినా కానీ అధికారులు అస్తురు చూస్తారు పోతురు అని ఏది చేసింది లేదు. ఇప్పటికైతే జిల్లా కలెక్టర్ దగ్గరికి 3 సార్లు పోయినాము, 2 సార్లు మేడ నేను పోయినాము. సారు ఇస్తాను చెప్పాను, సార్ మరి ఇస్తాను డబ్బులు ఇంక ఇస్తలేదు, ప్రాబ్లం ఏంది సార్ మా ఆడపిల్లకి ఇవ్వడానికి అని అడిగితే 2-3 రోజుల్లో ఇస్తాం బాబు అని చెప్పింది. ఇదివరకు రూపాయి రాలేదు. గ్రామ స్వరాజ్యమే తమ లక్ష్యమని గొప్పగా చెప్పుకుంటున్న పాలకులకు మల్లేష్ దీనగాథ ఎప్పుడో తెలుసు. తమ గ్రామానికి రోడ్లు వేయాలని, వాగుపై బ్రిడ్జి కట్టాలని, రేషన్ దుకాణం కేటాయించాలని, తాగునీటి సదుపాయం కల్పించాలని సర్పంచ్ మల్లేష్ కొంతకాలంగా కోరుతున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసి విన్నవించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి పలుమార్లు వినతి పత్రం సమర్పించారు. గ్రామ సమస్యలతో పాటు తన ఆర్థిక పరిస్థితిపై కూడా మల్లేష్ ఏకరువు పెట్టారు. ఆరేపల్లి గ్రామానికి అదనపు నిధులు కేటాయిస్తామని ఇటు కలెక్టర్ అటు ఎమ్మెల్యే హామీ ఇచ్చినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. ప్రస్తుతం గ్రామ జనాభా 434, ఇందులో 220 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామానికి జనాభా ప్రాతిపదికన ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు 37,000 రావాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి నిధులు కూడా తక్కువగా రావడంతో కరెంటు బిల్లు, సిబ్బంది వేతనాలకే సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి పనులు ఎలా చేస్తారు అని, గ్రామాన్ని ఏ విధంగా బాగు చేస్తారు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సొంత డబ్బులతో తమ సర్పంచ్ మల్లేష్ పనులు చేస్తున్నారని, ఆయనకు అండగా తాముంటామని చెప్తున్నారు. ఈ మండలి నుంచి కానీ, ఎమ్మెల్యే నుంచి కానీ, ఇక్కడ ఏ రాజకీయ ఫండ్స్ కానీ మా ఆరపల్లికి అందటం లేదు. అదేవిధంగా మా ఆరపల్లి గ్రామం చిన్న సొప్పుగా చూసుకొని ఎమ్మెల్యే దగ్గరకు ఒక 10 సార్లు పోయినాం. ఇస్తున్నప్పుడు ఇదిగో నిధులు అదిగో నిధులు అన్నాడు, ఒక్క నిధి వచ్చింది లేదు. మా ఊరు కోసం సర్పంచ్ గారు ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ అతను ఈ స్థితికి కోల్పోయి ఉన్నాడు. అతన్ని ఎలాగైనా గట్టెక్కించాలని చెప్పేసి మేము ఈ విధిగా మాట్లాడుతూ, అతను ఎకరం భూమి అమ్ముకొని ఈ విధిగా సెక్యూరిటీ గార్డ్ చేస్తుంటే మాకు బాధాకరంగా ఉంది. ఏ విధంగా అయినా అతన్ని, మమ్మల్ని, ప్రజల్ని, అందరినీ చెప్తున్నాము. టిఆర్ఎస్ పాలనలో సాధారణ కార్యకర్తలే ఓ రేంజ్ లో అభివృద్ధి సాధిస్తుంటే ఈ సర్పంచ్ మాత్రం ఎందుకు ఆర్థికంగా చితికిపోయారు?
అన్ని గ్రామాల్లో పాలకులు ఉదారంగా నిధులు ఖర్చు పెడుతుంటే ఆరేపల్లిలో మాత్రమే ఎందుకు ఒక్క పని కూడా చేయడం లేదు? ఈ విషయమై ఏబిఎన్ ఆరాతీయగా ఓ ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ గ్రామస్తులు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతు పలికారు. ఇక్కడ 200 పైచిలుకు ఓట్లలో 90% బీజేపీకి పడ్డాయి. అందుకే ఇటు ముఖ్య నేతలు అటు అధికారులు ఈ గ్రామంపై చిన్నచూపు చూస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అసలు ఈ గ్రామాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే గ్రామంతో పాటు ఆ గ్రామాన్ని పాలిస్తున్న సర్పంచ్ను వేధిస్తున్నారు.